భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని పడమటి నర్సాపురం గ్రామంలో కరోనా కలకలం రేపింది. కరోనా సోకి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు మృతి చెందారు. దీంతో అప్రమత్తమైన అధికారులు పాఠశాల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులందరికీ నెగిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. ఈయనపురం హైస్కూల్లో కరోనా టెస్టింగ్ చేయడం జరుగుతుంది. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనకు ఇక్కడ ఒక తెలుగు పండిట్ టీచర్ గారు 19వ తారీఖు నాడు పాజిటివ్ రావడం జరిగింది. కరోనా పాజిటివ్, ర్యాట్ టెస్టు. దానివల్ల మనము నిన్న ఆమె గారు చనిపోయారు. చనిపోయగానే మనకు నైటు మీడియా మిత్రుల ద్వారా, తర్వాత హెచ్ఎం గారి ద్వారా సమాచారం అందింది. ఆ సమాచారం అందిన తర్వాత నేను కూడా డిస్ట్రిక్ట్ నుంచి కన్ఫామ్ చేసుకున్నాను. కన్ఫామ్ చేసేసుకొని ఇక్కడ ఈరోజు మన పియన్పురం స్కూల్లో ఇక్కడ దాదాపుగా 225 మంది పిల్లలు, 16 మంది టీచర్లకి మనం ఈరోజు కరోనా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఇప్పటికీ ఒక 15 మంది పిల్లలు, 6 టీచర్లకు చేశాము, నెగిటివ్ రావడం జరిగింది. ఎందుమూలంగా అంటే, మనం మొన్నటి నుంచి స్కూల్స్ మళ్ళీ ఆగస్టు మంత్లో నుంచి స్కూల్స్ స్టార్ట్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనకు ఆ రోజు నాగేశ్వరరావు గారని పాపకొల్లో ఒక టీచర్ గారికి వచ్చింది. అక్కడ కూడా 260 మందికి కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి అందరికీ చేశాము. అక్కడ అందరూ నెగిటివ్ వచ్చారు. తర్వాత అకస్మాత్తుగా ఏమైందంటే, ఆ టీచర్ గారికి అప్పటివరకు సింప్టమ్స్ లేవు. తర్వాత నెక్స్ట్ డే నుంచి జ్వరం స్టార్ట్ అయింది, చాలా సివియర్గా బాడీ పెయిన్స్ అని, ఆయాసం కూడా ఉంది. ఒక డోసు వేయించుకున్నారు ఆయన కరోనా టీకా, అయినా అయింది. దురదృష్టవశాత్తు ఇక్కడ టీచర్ కూడా కోవిషీల్డ్ 2 డోసులు వేయించుకోవడం జరిగింది. వేరే కోమార్బిడిటీ, దీర్ఘకాల వ్యాధులు ఉండడం వల్ల చనిపోవడం జరిగిందని హెచ్ఎం గారు తెలియజేశారు. అది కూడా క్లియర్ కట్గా కరోనా మరణమే. దాని వలన మనం ఈరోజు మేము మా సిబ్బందితో కరోనా వ్యాక్సిన్లో ఎంతో శ్రమిస్తూ ఈరోజు అన్ని సెంటర్లలో నిర్వహించుకుంటూ ఇక్కడ టైం కూడా స్పెండ్ చేయడం జరుగుతుంది. కరోనా పరీక్షలు చేస్తున్నాం. ఎక్కడ ఎడతెరపి లేని మార్నింగ్ 8 o'clock నుంచి నైట్ 8 o'clock వరకు మా సిబ్బంది కరోనా వ్యాక్సిన్లో చాలా శ్రమిస్తున్నారు. గవర్నమెంట్ కూడా గుర్తించాలి,